హలో అండి, ఐఎమ్ డాక్టర్ రమేష్ మంతెన, ఫిజియోథెరపిస్ట్. సో కరోనా గురించి మనం ఇప్పుడు అందరం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరం సఫర్ అవుతున్నాము. సో నేను నాకంటూ బాధ్యతగా నేను మీతో కరోనా గురించి కొంచెం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కరోనా ఎస్పెషల్లీ ఒకరి నుంచి ఒకరికి ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందుకని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మట్టుకు మనం వాటిని దూరం చేసుకోవచ్చు. మన బాధ్యతగా ఎవరైతే దగ్గుతున్నారో, ఎవరైతే తుమ్ముతున్నారో, కొంచెం మనకి ఏదైనా డౌట్గా ఉన్న వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడం చేస్తే చాలా బెటర్. ఈవెన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా ప్రత్యేకంగా వాళ్ళే జనాల నుంచి కొంచెం అవాయిడ్ అయితే చాలా బెటర్ అండి. మన బాధ్యతగా అంటూ ఈవెన్ చేతులు శుభ్రంగా కడుక్కోవడం కానివ్వండి, హైజీనిక్గా ఉండడం మెయింటైన్ చేసుకొని, ఈవెన్ ఎవరికి ఇబ్బంది లేకుండా మనం మూవ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ గవర్నమెంట్ పరంగా కూడా ఆలోచిస్తే ఎక్కడికి ప్రయాణాలు కాకుండా ఎవరి విలేజ్లో వాళ్ళు ఒక కనీసం ఒక 15 రోజులు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండగలిగితే దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై అయిన వాళ్ళను నయమైనంత వరకు వేరుగా ఉంచడం వల్ల చాలా మట్టుకు దీన్ని తగ్గించవచ్చు అండి. ఎవరు ఇండివిజువల్గా బాధ్యతగా వాళ్ళు అంతటా వాళ్ళు తీసుకుంటే చాలా బెటర్. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండేసి ఒక 15 డేస్ ఉంచగలిగితే మన దేశాన్ని మనం అంతటి మనం కాపాడగలుగుతామండి. మన ఒక దేశ పౌరుడిగా మనం మన దేశాన్ని కాపాడుకోవడానికి ఒక 15 డేస్ చాలా మట్టుకు మనల్ని మనం అందరి నుంచి అవాయిడ్ చేస్తే చాలా చాలా మనకు తగ్గించుకోవచ్చు.